దేవుడి పట్ల నుంచి పువ్వు కానీ పువ్వులు కానీ కింద పడితే దాన్ని మళ్ళీ ఆ దేవుడి పట్టానికి పెట్టచ్చా? అలా పడ్డం ఏదైనా అశుభానికి కారణమా అని బాగా ఆలోచిస్తున్నారు వేళ జనం. బాగా ఆలోచించాలి. దేవుడి పటం మీద మనం పుష్పం పెట్టాం, ఆ పెట్టినప్పుడు సరిగా పెట్టకపోయినప్పుడు అది పుష్పం జారి పడుతుంది. లేదా పువ్వులను అన్నీ పెట్టేసిన తర్వాత ఆ పువ్వులు బాగా ఎక్కువగా పెట్టినప్పుడు ఒక పువ్వు అక్కడ ఇమడలేక కింద పడచ్చు. పడితే వెంటనే అశుభంగా అనుకోవడం చాలా తప్పు తప్పు తప్పు. దీన్నే మూఢ విశ్వాసము అంటారు. అలా పడ్డటువంటి సందర్భంలో ఈ పుష్పం పడింది కాబట్టి దేవుడు నాకు ఇచ్చాడు అని జడలో ధరించడం, తల మీద పెట్టుకోవడం కూడా వెర్రితనమే, అనుమానం ఏమాత్రం లేదు. నిజంగా దేవుడి నుంచి పుష్పం కానీ పడిపోయినట్టయితే చక్కగా మళ్ళీ అక్కడ పెట్టి సరిగా నేను పెట్టలేదు అనుకోవాలి తప్ప దేవుడు నాకు ఈ పువ్వును అనుగ్రహించాడు కాబట్టి ఈరోజు అంతా మంచే జరుగుతుంది అని అనుకోవడం చాలా పిచ్చితనం, అనుమానం ఏమాత్రం లేదు. కొంత కొంతమంది ఏదో ప్రసిద్ధమైనటువంటి దేవాలయాలకు వెళ్ళి అమ్మవారి శిరస్సు నుంచి అదుగోనండి పుష్పం నాకు పడింది అంచేత నేను చాలా గొప్పవాడిని అని ఆయన అనుకోవడం, చుట్టూరా వాళ్ళందరూ ఈయనకి దండాలు దశకాలు పెట్టేయడం ఈవేళ జరుగుతూ కనిపిస్తోంది. ఒకే ఒక మాటని గమనించుకోగలగాలి, కలియుగంలో మహిమలు ఉండవు 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 లేవు. భగవంతుడు 140 కోట్ల మంది జనంలో ఈ ఒక్క పుణ్యాత్ముడు వచ్చాడని చెప్పి ఆ పుష్పం తన పటం మీద తన విగ్రహం మీద ఉండేది ఒక్కటి లాల్చి ఇన్ని కోట్ల జనంలోనూ ఈయన కానీ ఈవిడ కానీ గొప్పవాడు అని అంటాడా? ఏమైనా అర్థం ఉందా ఈ పనిలో? ఏమాత్రం లేదు. మనం పెట్టినటువంటి పువ్వు సరిగా పెట్టని కారణంగా అది పడుతుంది తప్ప మరొకటి ఏం కాదు. పడిపోయినటువంటి పుష్పాన్ని కళ్ళకు అద్దుకుని తిరిగి సరైనటువంటి పద్ధతిగా పెడుతూ నేను సరిగా పుష్పాలని పెట్టాలి లేదన్నమాట పెట్టాలి అని అనుకోవడం సరి తప్ప పడ్డటువంటి పుష్పం ద్వారా ఇది సంకేతం, ఇది అర్థం, అది రహస్యం అని అనుకోవడం సరికాదు. ఎవరికైనా సరే అలా అమ్మవారో అయ్యవారో పుష్పం కానీ అలా కింద పడితే ఆయన అబ్బో చాలా గొప్పవాడు అని అనుకుంటూ ఆయన లెక్కించడం కూడా సరికాదు. భగవంతుణ్ణి ఆరాధించడం వల్ల ఏదైనా శుభం లాభం జరుగుతుంది తప్ప భగవంతుడి నుంచి పుష్పాలు పడితే ఏదో గొప్ప అవుతుందని అనుకోవడం వెర్రితనం, పిచ్చితనం. ఈ రెంటితో ప్రత్యేకమైనటువంటి మూఢ విశ్వాసం, అంధవిశ్వాసం. దాంట్లో ఏ విధమైనటువంటి ఆలోచన లేనే లేదు. దాని గురించి గమనించుకోవాల్సిన అవసరం లేదు. అయ్యో నాకు కూడా పుష్పం పడలేదని నిరుత్సాహపడ్డాం, ఇంకా పిచ్చితనం.